మీ పేరు? నా పేరు కొండయ్య. మీరు ఏం చేస్తుంటా సార్? బట్టి కొట్టు. ఓకే సార్, ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలన కొనసాగుతుంది కదా, 3 నెలల కాలం ముగిపోతుంది. అయితే వారి పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది అంటేనంటే, ఇప్పుడు అసలు ఇక్కడ పరిపాలన ఉందా లేదా? ఇంతకుముందు ఎలక్షన్ల ముందు మాకు ఇక్కడ ఆటో నగర్లో మాకు మంచి వ్యాపారాలు ఉండేవి. ఇప్పుడు వ్యాపారాలు లేవు, రోజు లేరు, పనులు లేవు. అంటే అన్ని రంగాలుగా ఇక్కడ ఆటో నగర్ అంటే ఇది ఇండస్ట్రియల్ ఏరియా. ఇది ఈ ఏరియాలోనే ఇక్కడే జనాలు లేరంటే ఇంకా సామాన్యుడి పరిస్థితి ఇంకేంటి? ఏది ఇక్కడ 4,000కి 5,000కి 10,000కి జీతాలకి ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియాలో పనిచేసుకుంటారు. ఇక్కడే ఎలా ఉందంటే, ఈ ఇసుక గురించి కానీ ఇన్ని జరుగుతుంటే ఇంకా పేద ప్రజలు ఇంకా ఎంతో ఇబ్బంది పడుతున్నారు కదా. ఇన్ని వరదలు వచ్చి కొడుకుపోతున్నాయి, మీరు చూస్తూనే ఉన్నారు కదా. అదేనండి, ఇసుక అనేది ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం. దాని మీద బిల్డర్స్ కానీ కూలి వర్కర్ కానీ ఏమండి, రాడ్ బెండింగ్లు కానీ సెంట్రింగ్ వాళ్ళు కానీ ఎంతమంది బతుకుతారండి దాని మీద? ఇవాళ ఇవన్నీ ఏం లేవు. ఇసుక కొత్త పాలసీ తీసుకొస్తారా అని చెప్తున్నారు కదా, అది వస్తుందంటారా? కొత్త పాలసీ వచ్చేలోపు సామాన్యుడు చితికిపోతాడు కదండి. తక్కువ ధరకే అందిస్తాము, గత ప్రభుత్వం హయాంలో ఇచ్చిన దానికంటే తక్కువ ధరకే. ఇసుక గురించి అయితే మటుకు నాకు అంత ఐడియా లేదండి, మన షాపు కాబట్టి. ఇక్కడ ప్రజెంట్ ఉన్న పరిస్థితులు మటుకు, ఎలక్షన్లకు ముందున్న పరిస్థితులకు ఇప్పుడు పరిస్థితులకు సగానికి సగం తేడా. వ్యాపారపూర్వకంగా ఏం లేవు, ప్రజల దగ్గర డబ్బు లేదు, పనులు లేవు. అమరావతి రాజధాని నిర్మాణం కన్స్ట్రక్షన్ దాన్ని పనులు ఆగిపోయినాయి కదా, ఇవి మళ్ళీ కొనసాగుతాయి అంటారా లేదా? అమరావతి నాకు తెలిసి 99% కొనసాగిస్తే మంచిదని అనుకుంటున్నాం, కానీ వీళ్ళు కొనసాగించే పరిస్థితి అయితే కనపడడం లేదు. అంటే బొత్స సత్యనారాయణ గారు వచ్చి ఇక్కడ అమరావతి రాజధాని ప్రాంతం అంతా ముంపు ప్రాంతం, వీటి కోసం మళ్ళీ రక్షించాలంటే కాలువలు డ్యాములు కట్టాలి, ప్రజాధనం వ్యర్థం అవుతుంది, దీనికి అనవసరమైన ఖర్చు అని చెప్పి ఇక్కడ రాజధాని ఉంచాలో తీసేయాలో అన్న ఆరోపణలు చేసి వెళ్ళారు, దాని గురించి మీరు ఏమంటారు? అవును సార్, ఇక్కడ ఉంచాలో తీసేయాలో అని ఆయన అంటున్నాడు. ఇప్పుడు ప్రజెంటు కొనసాగిస్తున్న పనులు సచివాలయం కానీ హైకోర్టు కానీ ఆల్రెడీ చాలా వర్కులు జరుగున్నాయి కదా, ఇదంతా ప్రజాధనం కదా, ప్రజాధనమే కదా. ఇప్పుడు ఈ తీసుకుపోయి మళ్ళీ ఎక్కడో పెడతారు, ఇక దొనకొండ వినకొండ ఎక్కడో పెడతారు, అక్కడ వాటర్ ఉందా, అక్కడ ఇంకెంత ఖర్చు చేయాలి? ఇప్పుడు అమరావతి రాజధానిలో ఖర్చు పెట్టి 1 లక్ష ఖర్చు పెట్టే దానికన్నా 2 లక్షలు ఖర్చు అవుతుందని అంటున్నారు. అంటే బయట ఎక్కడైనా 1 లక్ష రూపాయలు అయితే అమరావతి రాజధానిలోనే 2 లక్షలు అవుతుంది అంటున్నారు ఒక పని చేయాలంటే. దాని రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు కదా, ఇప్పుడు నీకు విజయవాడ గుంటూరు మధ్యలో రాజధాని అంటే మన రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రానికి నడిపడు కాదా, అక్కడ ఎక్కడో చివరో పెడితే దానికి ఇప్పుడు అందరూ పోవాలి కదా, ఎక్కడికో పోవాలి. ఇంతకుముందు హైదరాబాద్ మనం పోయినట్టు పోవాలి, దానివల్ల ఎంత ఇబ్బంది? ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళు పొలాలు ఇచ్చారు కదా, ఇప్పుడు రైతులు ఆ పొలాలు బలవంతంగా తీసుకున్నారు అంటున్నారు గత ప్రభుత్వం వాళ్ళు. అసలుకి వాళ్ళు సొంత మాలు ఇవ్వాలని మనస్పూర్వకంగా ఇచ్చారా లేకపోతే సొంతగా లాక్కున్నారంటారు వాళ్ళు? ఇప్పుడు మీరు అడిగిన దానికి బలవంతంగా లాక్కొని ఉండుంటే ఆల్రెడీ ఇప్పటికి రోడ్డుకి ఎక్కేవాళ్ళు వాళ్ళు. ఇప్పటికీ ఇంకా కౌలిస్తారు మాకు ఇంకా రిలీజ్ చేస్తారని చెప్పేసి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. భూములు కూడా తిరిగి తీసేసుకోండి అని చెప్తున్నారు కదా ఇప్పుడు వీళ్ళు అంటున్నారు, రాజకీయ నాయకులు అంటున్నారు తీసేసుకోమని. రైతులు అడగలేదుగా, మీరు అమరావతి కట్టండి రాజధాని కట్టండి అని స్వచ్ఛందంగా ఇచ్చిన భూములు కదా. ఇప్పుడు దగ్గర 4-5 నెలలు అవుతుంది, ఇప్పటి వరకు ఒక రైతన్న వచ్చి ఇలా అన్ని ప్రాబ్లం ఉందని చెప్పారా? దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? అసలుకి ఘోరం అండి, ఇది మరీ ఘోరం. ఒక పేదవాడికి 5 రూపాయలకి కడుపు నింపి చక్కగా సరిపడి పని ఉన్నా లేకపోయినా చక్కగా ఏదో 5 రూపాయలకి ఎవరో ఒక అడుక్కొని అయినా సరిపోయి 5 రూపాయలకి పని లేకపోతే తినొచ్చు. అది తీసేయడం ఏంటండి? ఇప్పుడు మీరు పేరు మార్చుకోండి తప్పలేదు, లేదంటే మీ ఇష్టం వచ్చిన కలర్స్ వేసుకోండి తప్పలేదు, కొనసాగించండి దాన్ని. ఓ పేదవాడికి అన్నం పెట్టేది అన్ని మీరు మూసేయడం ఏంటండి? దానివల్ల మరి దా అక్కడే అర్థమవుతుంది మీ ఇది అనేది. 5 రూపాయలకి అన్నం ఇవాళ ఎక్కడ వస్తుందండి? ఇప్పుడు ఒక సామాన్య కూలి వర్కర్ ఉన్నాడు, వాడికి పని లేదు, వాడికి కనీసం 60 రూపాయలు 70 రూపాయలు పెట్టని భోజనం లేదు. అదే 5 రూపాయలు తీసుకొని వెళ్తే నడుచుకొని వెళ్ళినా తినొస్తాడు.
కియా మోటార్స్ ఏమో రాజశేఖర్ రెడ్డి గారు తీసుకొచ్చారా అని, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారని కొందరు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమో ప్రధాని మోదీ తీసుకొచ్చారని అంటున్నారు. ఇంతకు ఇది ఎవరు తీసుకొచ్చారు అండి? వైసీపీ ప్రతి ఒక్కటి కూడా మేమే చేసాం, మా హయాంలోనే వచ్చిందని చెప్పుకుంటున్నారండి. ఏంటి వాళ్ళు కాదు తెలుగుదేశం ఏదన్నా మాట్లాడినా విపరీతమైన అవినీతి జరిగింది, దాన్ని వెలుగుతీస్తాం వెలుగుతీస్తాం. ఏం వెలుగుతీస్తారండి మీరు? పరిపాలన చేయండి, వెలుగు తీయండి. అంతేగాని ఎంతసేపు వాళ్ళు ఏది మాట్లాడినా మీరు అవినీతి చేశారు అవినీతి చేశారు అనేది తప్పనిచ్చి కియా మోటార్స్ ఎవరు తీసుకొచ్చారండి? తెలియదా ఆంధ్ర ప్రజలకు? తెలియదా? వాళ్ళకే తెలియాలి ఆ విషయం, కియా మోటార్స్ ఎవరు తీసుకొచ్చింది ఏంటి అనేది. చంద్రబాబు నాయుడు హయాంలో బడ్జెట్ లేకపోయినా ఏదో అక్కడ ఇక్కడో కాలు బలపం కట్టుకొని తిరిగి ఎంత అభివృద్ధి అంటే ప్రజలను ఇబ్బంది పెట్టకుండా పరిపాలించాడు. సరే ఒకసారి మనందరం కూడా ఓటేసి గెలిపిద్దామని చెప్పి ఓటేసి గెలిపించాం. అంటే సీనియర్ నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి 23 సీట్లు రావడానికి గల కారణం ఏంటంటే? అదే ఇప్పుడు అర్థం కాని విషయం ఏంటంటే అదే చంద్రబాబు నాయుడు తప్పు చేస్తే చేసుండదు. ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటారా లేకపోతే ఇంకేదన్నా అంటారు? దాంట్లో నేషనల్ మీడియాలు కూడా చెప్పాయండి. నేషనల్ మీడియాలు కూడా కేంద్రంలో ఇన్ని రావు బీజేపీకి, మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా వస్తే ఏదన్నా టఫ్గా రావచ్చు అని చెప్పారు. అది ఏకదాటిగా మొత్తం రావడం అంటే అది అనేది మరి అది ప్రశ్నార్థకం, అది మరి క్వశ్చన్ మార్క్. అది ఇంత ప్రజలను ఇబ్బంది పెట్టేంత పరిపాలన అయితే చేయలేదు. ఇప్పుడు ఏపీ ఉన్న ఫైనాన్షియల్ స్టేట్లో నవరత్నాలు ఇంప్లిమెంట్ చేస్తారా చేయలేరా? ఏమనండి ఎల్లున్నారుగా జెరూసలేం వెళ్ళారు, ఇప్పుడు కృష్ణానది వరదలు వచ్చినప్పుడు వెళ్ళనేమో ఆపదలో ఆదుకోకుండా అమెరికా వెళ్ళారు. అసలుకి ఈ దీనిపై మీ అభిప్రాయం సార్ సీఎం గారి గురించి? ఆయన అమెరికా వెళ్ళాడు, అసలు ఆయన అమెరికా వెళ్ళాడు. ఇక్కడ ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు ఏమైపోయారండి? సీఎం గారు ఆదేశాలు లేని ఏం చేయలేను. దానికి సంబంధం ఏంటంటే ఒక వ్యక్తి మునిగిపోతుంటాడు, వాళ్ళు ఇవాళ అకస్మాత్తుగా వాటర్ వచ్చింది దానికి ఎవరేం చేయలేము. వచ్చిన తర్వాత మనం వెళ్ళి పరామర్శించాలి కదా, ఓ మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ ఎవరైనా సరే అక్కడికి వెళ్ళాలి కదా. వాళ్ళు కూడలేక పిల్లలు మంచి చెడ్డ నేను వెళ్ళాను, మొన్న అంతా రోడ్డు మీద ఉన్నారు, పట్ల కట్టుకొని డేరాలు కట్టుకొని రోడ్డు మీద ఉన్నారు, కూడ లేదు. ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మేము వాటర్ని సరిగా ఇంప్లిమెంటేషన్ చేసామని వాళ్ళు అంటున్నారు, కొందరేమో ఇంప్లిమెంటేషన్ చేయలేక రైతుల భూములు మునిగిపోయాయి, పంటలు అన్నీ నష్టం వచ్చిందని కొందరు ఆరోపిస్తున్నారు. తెలిసి నేను గత 35-36 ఏళ్ళ నుంచి నేను ఊహ తెలిసి నేను ఇక్కడ విజయవాడలోనే ఉన్నాను. ఇంత ఇది అనేది వచ్చింది, ఇంత ఇది అనేది ఎప్పుడు ఒక్కసారి 70 గెట్లు ఎత్తేసి వాటర్ వదిలేసి ఇంత ఇది ఎప్పుడు రాలేదండి. ముందుగా వదులుకోవడం మంచిదంటారా వాటర్? అంటే పైన వచ్చేదాన్ని బట్టి మనం కిందకి వాటర్ వదిలేసుకోవాలి. ఇప్పుడు డ్యామేజ్కి ఏదన్నా మన అదే మన ప్రకాశం బ్యారేజ్కి ఏదన్నా ఇబ్బంది అవుద్ది. పరిస్థితి ఏంటండి ఇప్పుడు ఒక్కసారి 70 గేట్లు ఎత్తేసారు వాటర్ ఫుల్గా నిల్వ పెట్టి, ఎవడి మీద కక్షితోటి మీరు అలా చేయడం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఈ వరదల్లో మునిగిపోయిన పంట రైతులకి నష్టపరిహారం అందిస్తారంటారా లేదా? వాళ్ళు ఏమందిస్తారనేది చూడాలండి. ఇప్పుడు అసలు అధినాయకుడు లేడు, ఆయన రానివ్వండి చూద్దాం వాళ్ళు అందిస్తారా అందియరా అనేది తెలిసిపోయింది. సార్ అసెంబ్లీలో ఎమ్మెల్యేల వైఖరి మీకు ఎలా అనిపిస్తుంది? అది మనం చెప్పుకోవడం సిగ్గుచేట అండి, దాని గురించి మాట్లాడుకోకూడదు. సార్ రాయలసీమ దాన్ని అసెంబ్లీ అనరు, ఏదో బార్ షాప్ దగ్గర లేదంటే ఏదో రౌడీ షటర్లు అల్లీలు మాట్లాడుకోండి అలా ఉంది. కానీ అది అసెంబ్లీ అని ఎవరంట? అసెంబ్లీ అంటే ఏంటండి? ఒక పవిత్రమైన స్థలం, ఒక రాష్ట్రానికి సంబంధించి ఏదన్నా సమస్యలు ఉంటే వాటి వల్ల ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడ చర్చించి ప్రజలకు న్యాయం చేయాలి. నువ్వెంత ఏంటి నువ్వు ఎంత నీ ఇష్టం వచ్చినట్టుగా గోళీ దిగిందా ఏంటండి ఇవన్నీ? ఓ ప్రజా ప్రతినిధులు మాట్లాడి మాట్లాడినాయి. కేసీఆర్ గారు రాయలసీమను రత్నాలసీమగా చేస్తాను, అలాగే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా 400 కిలోమీటర్లు వెనక్కి తీసుకెళ్లి రాయలసీమ నీళ్ళు అందిస్తాను అంటున్నారు. అంటే కేసీఆర్ గారి వైఖరి ఏపీ మీద ఎలా ఉంది? ఆయన బాగా ఎలా వేస్తున్నారు కేసీఆర్ ఏపీ మీద? ఏమండి కేసీఆర్ తెలుగులోడు అండి, జగన్నే ఒక పవగా ఉపయోగించుకుంటున్నాడండి, ఆయన పనులు ఆయన చేసుకుంటున్నాడండి. మనకిక్కడ
ఐదు సంవత్సరాలు ఏమైనా మన అక్కడ కలిపి ఆశలు ఉన్నాయి కదా. ఫస్ట్ వచ్చి నువ్వు సంతకం పెట్టకముందే ఆయనకు రాసేవడం ఏంటండి? మనకు 10 ఏళ్ళు ఇచ్చారు, 10 ఏళ్ళు అయిపోయిందా? అప్పుడే ఎందుకు ఇచ్చినట్టు? సరే, ఇవన్నీ ప్రజలు ఆలోచిస్తున్నారు. జగన్ గారి కంటే ఇప్పుడు వచ్చి కూడా ఒక 50 రోజులు 60 రోజులు అయింది, ఇంకా కొద్దిగా ఆయనకి టైం ఇవ్వాలి, చూద్దాం ఇంకా ఆయన ఏం చేస్తారు ఏంటి అనేది. అంటే ఇప్పుడు ప్రభుత్వ రంగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరు, అవుట్సోర్స్ ఉద్యోగులు అందరిని తొలగించేశారు, దాని గురించి మీరేమంటారు? దాని గురించి మనకు అంత ఐడియా లేదు. గ్రామ వాలంటీర్, వార్డు వాలంటీర్ వచ్చారు, వాళ్ళ గురించి మీ అభిప్రాయం? ఇంకా ఏం లేదండి, అది చూడాలి. అది ఎలక్షన్ డే, ఇప్పుడు ఎప్పటి నుంచో ఉన్న డీలర్స్ మరి మేము సడన్గా తీసేస్తామంటే మరి ఇప్పుడు వీళ్ళకిచ్చే వాలంటీర్లకి ఇప్పుడు వచ్చిన వాళ్ళకి అన్ని అధికారాలు చెప్పేసి వాళ్ళని తీసేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఉన్నారు కదా డీలర్లు, డీలర్ ఒక డీలర్కి వచ్చేసి 300 కుటుంబాలు ఇస్తున్నారు, 300 రేషన్ కార్డులు ఇస్తున్నారు. ఇప్పుడు 50 ఏళ్ళకి వచ్చేసి వాలంటీర్ని పెట్టారు కదా, వాళ్ళకి 5000 ఇస్తున్నారు. ఈ 50 ఏళ్ళకి 5000 ఇవ్వడం కరెక్ట్ అంటారా, లేకపోతే 300 కార్డులకి 8000 ఇవ్వడం కరెక్ట్ అంటారా? అదేనండి, దీంట్లో మర్మం ఏంటనేది చూడాలి మనం. ఇప్పుడు 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ చూడాలి, అలా ఏంటి మర్మం ఏంటి, ఏం చేయబోతున్నారు, అది మనం వెయిట్ చేస్తే కానీ మనకు అర్థం కాదు. గ్రామ వాలంటీర్ డీలర్లు 50 ఏళ్ళకి ఒక నువ్వు వాలంటీర్ని పెట్టినప్పుడు వాళ్ళకి జీతాలు ఎంత, మంచి ఏంటి, షెడ్ ఏంటి, మా ఆర్థిక ఇబ్బందులు ఉంది కదా, అసలు దీన్ని కొనసాగిస్తారంట అసలు గారు? చూద్దామండి, చూద్దాం. అది అన్నీ ఇప్పుడు 2-3 నెలలు కాబట్టి మనం ఏం మాట్లాడలేము, టైం ఏం లేదండి. ఆల్రెడీ జనాలకు అందరికి అర్థమైపోయింది. 6 నెలల్లో మంచి సీఎం అనిపించుకుంటాను అన్నారు కదా, కొద్ది టైం ఇచ్చి చూద్దాం. ఇప్పుడు సీఎం మన అందరం కూడా ఓటేసి గెలిపించిన వాళ్ళమే, ఒకసారి ఇంకా ఏదో ఇంప్రూవ్మెంట్ చేస్తాడు, ఇంకా తొందరగా మన పిల్లలకి ఏదో భవిష్యత్తు ఉంటుంది, రాజధాని తయారవుద్ది, కంపెనీలు వస్తాయి, సాఫ్ట్వేర్ వస్తుంది, ఐటీ అన్ని రంగాలు వస్తాయని అనుకున్నాం. థ్యాంక్ యూ సార్.